ఓ నమస్కారం అండి బంగారు. నమస్కారం మై డియర్ పార్ట్నర్. రై వీడు కాఫీ తీసుకురండి. ఇవి అర్థం విన్నావా? ఏమిటండి? ఎవరో సూపర్ మ్యాన్ అట గాల్లో. ఈ గాలి వార్త మీరు నమ్మారా? కరెక్ట్ యూఆర్ కరెక్ట్. అర్థం మా జయరా చెప్పావయ్యా. ఏమిటండి, మీ జయ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసిందా? వచ్చేసింది. హాస్టల్లో విద్యార్థులు ఇడ్లీతో కొట్టుకున్నారట, దాన్ని మన దెబ్బలు తగిలి రక్తపాతం జరిగిందట. అదేమిటండి, ఇడ్లీలతో కొట్టుకోవడం ఏమిటి, దారుణమైన రక్తపాతం జరగడం ఏమిటి, ఏమిటండి ఈ విడ్డూరం? ఇడ్లీలు రాళ్లే ఉన్నాయి ఏమిటి అని హాస్టల్ విద్యార్థులు, అసలు ఇడ్లీతో కొట్టుకోవడం ఏమిటి అని అధికారులు ఉభయలు కష్టపడ్డారు. స్టూడెంట్స్ ట్యాక్ చేశారు. ఆఖరికి యజమాని వచ్చి కాలేజీ మూసేసింది. దాంతో అమ్మాయి ఇంటికి వచ్చేసింది అన్నట్టు. ఇంతవరకు అమ్మాయిని కలుసుకోలేదు కదా, కలుసుకోకపోతేనే భావాలు కలిసాయి. అంచేత మీ ఇద్దరికి పెళ్లి చేసి మీ జీవితాలు ముడి వేద్దామని. ఇట్లా మరి మీ స్పీడ్ చూస్తుంటే మేమిద్దరం చూసుకోకుండానే పెళ్లి చేసేటట్టున్నారు. చేసుకున్నాక అదే పనిగా చూసుకోండి అయ్యా. నేను ఏమైనా కాదన్నానా? మా డియర్ రాజా పార్ట్నర్, నువ్వు అడుగు పెట్టావు. మా మైక్ అమ్మాయిని బాలు పొంగినట్టు పొంగింది. ఆ అదృష్టానికి అంతరికి కూడా కారణం నువ్వు. నువ్వు ఎక్కకపోకుండా ఇంట్లోనే కట్టి పరేయాలని నా ఉద్దేశం. బంగారం గారు, మీరు బంగారం లాంటి మాట చెప్పారు, కానీ నా కోరికలు ఉన్నాయి. ఏమిటది? నా పెళ్లికి ముందు మా చెల్లెలు పెళ్లి జరిగి తీరాలి. దానికే అయితే మా అమ్మాయి నువ్వు చేస్తావు, నీ చెల్లెలు నేను చేయాలి. నీ కంగారు బంగారం గాను, నీ బంగారు కంగారం గాను. చూడు, నీ చెల్లెలకి ఒక లారీ లోడు పెళ్లి కొడుకుని తీసుకొస్తానయ్యా. అవును, లారీలు అంటే జ్ఞాపకం వచ్చినాయి. మనం ఆర్డర్చిన లారీలు అన్ని వచ్చేసినాయి. నువ్వు వెళ్ళి నీ బంగారు అస్తంతో ఒకసారి అలా 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 గోల్డ్ అంటే తెచ్చి వచ్చేసి. అలాగేనండి. కాపు తీసుకో, కాపు తీసుకో, కాపు తీసుకో. మేనేజర్, రైలు చూస్తారట, వీరిని తీసుకెళ్లి లారీలు చూపించు. ఎస్ సార్, కమ్ ఆన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంత ప్రమాదం జరగబోయిందో తెలుసా? బస్సు లోయలో పడిపోయి అందరం గోవింద అయ్యేవాళ్ళం. దేవుడి దేవల్లా బతికాం. బై బై. ఈవిడ నీ ఫ్రెండ్ చేయ. సారీ, నా ఫ్రెండ్ చేయ. మా అన్నయ్య రాజా. నమస్తే. నమస్తే. రాత్రి క్యాంప్ ఫైర్ పార్టీకి మీ అన్నయ్య కూడా రమ్మదు. అన్నయ్య, ఈ రాత్రి పార్టీకి రావాలని మా జయ కోరిక. ఓహో. అట్ట చూడమాక నన్ను చంపమాక చూపులతో చుట్టేది.
నీ చూపు తగులుతుంటే నా చురుకు పంటే, నీ చూపు తగులుతుంటే నా చురుకు పెరుగుతుంటే, నీ తీపి తగులుతుంటే నా చేను చెరుకు పంటే, నీ పొంగు తగలనీక నా కొంప మునగనీక, ఇక నీ పొంగు తగలనీక నా కొనగనీక. అట్ట సప్పమాక నన్ను సంపమాక, అట్ట సప్పమాక నన్ను సంపమాక. నా తప్పు ఏముంది అమ్మ కూతురా, ఆ తొలి చూపు రేపింది ఇంత తొందర, వెన్నెలంటి కన్నపిల్ల మల్లె పూల మాసేసి చేసింది జంట దాతర. అట్ట చెప్పమాక నన్ను సంపమాక, ఈ కార్ స్టికర్ లాగా పొద్దుపోయినా పాట అయినా నన్ను వదలకుండా వెంటబడి చూస్తున్నారు, అసలు ఏంటి మీ ఉద్దేశం? దూరం అండి, నేను బ్రహ్మచారిని. చెప్పండి. భలే వారండి, నిజంగా నాకే కనుక ఆసక్తి ఉంటే అమాంతంగా మిమ్మల్ని ఎత్తుకుపోయి ఆకాశంలో ఒక టికెట్ పడాలని ఆశగా. అంతేనండి, వయసు అలాంటిది, మీరు రెడీ అన్నారు కదా అని నేనే కనుక ఆకాశం ఎగరటానికి ప్రయత్నిస్తే అంతే సంగతి. చిన్నపడి బూడిది గుమ్మడికి ఎలా పగిలిపోతాను. సరే చూడండి, మీరు చదువుకున్నవారు కదా, సూపర్ మ్యాన్ గీపర్ మ్యాన్ అంటే ఈ కాకమ్మ కదని మీరు ఎలా నమ్మారండి? ఏదో స్టూడెంట్స్ కదా, సోషల్ లో కాస్త ఆడిపాడి కాలక్షేపం చేద్దామని వస్తే నేనే సూపర్ మ్యాన్ అని అమాంతంగా మీ కవిట్లో నన్ను శాశ్వతంగా కట్టేసేటట్టున్నారు. ఆ పప్పులు మన దగ్గరే ఉడకండు. అంటే ఒకవేళ అలాంటి సూపర్ మ్యాన్ గనక నాకు కనపడితే కనపడితే వాడిని పట్టుకుని తీసుకొచ్చి మీ ఊళ్ళో పడేస్తాను సార్ ఏమైనా చెప్తుంది. ఓకే సరే అని చెప్పండి, వస్తానండి. Thank you.
కోసం సూపర్వైజర్ వచ్చారు సార్. రమ్మన్ రండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మన గన్లో కొత్త రకం రాయి దొరికింది సార్, ఇదిగోండి సార్. ఏమిటి మన గన్లో దొరికిందా? అవును సార్. ఏమయ్యో నీ పేరులో సూపర్ ఉంది కానీ వైద్యం లేదయ్యా, అది బట్టి మట్రాయ్ అయ్యా. మట్రాయ్ వెళ్ళి 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 వస్తాం సార్. వెళ్ళే వెళ్ళే